హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పార్వతీదేవిని. నేను గంగాదేవిని. ఈవేళ గంగ లెక్కనే ఉన్నారా? ఈ పార్వతి లెక్కనే ఉన్నారా? నేను పార్వతీదేవి కాదా? నేను గంగని కాదా? నాది అందం, సచ్చిపోయిన సౌందర్యదే అందం. నా అందం చూడలేకనే సౌందర్యం నేర్చుకుంది. అంతే సరే, నా భర్తకు నేను తాళం పోసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. నా భర్తకు నేను తాళం పోసుకుంటానా? నువ్వు వెళ్ళిపో. సగ భాగం లోపల నన్ను దాచుకున్నాడు నా భర్త. సగ భాగం లోపల దాచుకున్నాడు ఈ ఎండికొండ లోపల. నా భర్త నీ దాగలేడు నా అంత మాట లేదు. పదో అవతారం నా భర్త అయితే పదకొండో అవతారం నాది. సగ భాగముల నేనున్నా. అర్ధనారీశ్వరుడు అన్న పేరొచ్చింది నా భర్తకు. నువ్వతివే? నేను గంగాదేవి. నువ్వు సగమే ఉన్నావు కాని నేను నడి నెత్తి మీదనే ఉన్నా. అవునా కాదా? చెప్పరే ఉన్నా. నేను నెత్తి మీద కూర్చున్న గంగదేవి. నేను లేడీస్. నీకెంత హక్కు ఉండదో నాకు కూడా తగ్గే హక్కు ఉన్నది. నువ్వు ఎప్పుడన్నా మొగాన్ని అద్దంలో చూసుకున్నా? నువ్వు చూసుకున్నావా? నా మొగడు అంటా. నా మొగడు అంటా. నువ్వు మంచిదాని అయినాక నా దగ్గరికి వచ్చరా? నువ్వు మంచిదాని అయినాక నా దగ్గరికి వచ్చరా? ఇంకా పోవాలి. ఇంకా పోతే మంచి అయినా నా ఓటర్ పోతాను. ఇంకా కూడా మంచి నా ఓటర్ తిరిగిపోతాను. నువ్వు మంచిదానివైనా మాట్లాడవు. ఇప్పుడు మాట్లాడు. నల్లి కుట్టాడు చేసేది కూర్చున్నాడు. మాట్లాడవు మరి గట్టి పెట్టుకోవాలి. గట్టి పెట్టుకుంటారే పెట్టుకునేదే కావాలి. ఎట్లా నీకు నీకు నాకు పదవు కావాలి కాబట్టి మొగల్ని గట్టి గట్ట పెట్టుకున్నావు అంటే ఇవో ఇక్కడ ఒడ్డు కదా ఎర్రది. ఇవో ఇక్కడ ఒడ్డు ఇక్కడ నీదికి నీది సారు. మీదికి నీది, పిల్లికి నాది. నా పక్క నేను ఏమన్నా చేసుకుంటా అది మురిగిపోని అది 15 రోజులు గబ్బు ఆసం రాని కదా. నా ఇంట వచ్చినప్పుడు తాళం పోసుకుంటా. నీవు తాళం పోసుకునేటప్పుడు నా ఒట్టు దాటి ఒక బొట్టు అటు పడేనా? నిన్ను పానన పక్క నువ్వు నెత్తి మీద ఉండే కానీ లేదు. నేను కింది ఏమో చేసుకుంటా. అరే అవసరం నాకు. నేను ఆయన పాద పని చేసుకుంటా. అవునా కాదా? చెప్పలేవుగా చెప్పు. మాట్లాడు. ఎట్టుండే నువ్వు? ఎట్టుండే నేను ఎట్టుండే నువ్వు? నేను నల్లగా ఉన్న పని అందాలి.
ఎవరు పంచుకున్నారు చెప్పు. నాకే పడ్డది ఓటు, అది ఓటు పడితే అయిపోయా అంతే గెలిచినట్టు. అయ్యిండు
అవ బిల్ల వేసి ఆప పువ్వు వేసి ఆనాడు చీటు చేతు ఒకరితోని అవ పచ్చడి తాగిండు బూర తిన్నాడు అవ ఆనందమైన గడియ లోపల ఓ బావ తిన్నదానా ఇవాళ ఉగాది పండుగ సంగతి నాకు తెలవబాయే నువ్వు భార్య ఎరిగెత్తి కీకలు పెట్టంగానే నేను వచ్చిన నువ్వు పిలిచినందుకు నాకు సంబరం అనిపించింది సంతోషం అనిపించింది భార్య భర్తలు ఏ కమైతే ఏ బండి అయినా ఏ గట్టైనా ఎత్తే ఏ గట్టైనా దిగుతారాట ఎత్తు బండి ఏకమైతే ఏ గట్టైనా దిగుతా ఏ గట్టైనా ఎక్కుతాయి ఆట నువ్వు భార్య ఉన్నావు నేను భర్తనున్నా అవ ఇంటి లోపల ఆడిది అనేది ఎట్లుండాలి తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి ముఖం మార్చిన ఆడిది ఉంటే ఎన్ని రోజులకున్నా మొగనికే కీడు అన్నారు భర్త అనేటోడు పొద్దు పొద్దున్న దాకా కాయ కష్టం చేసి ఇంటికి చేరవచ్చటళ్లకు తలనున్నగా దువ్వుకొని పసుపు నోట్లు పెట్టుకొని ముసి ముసి నవ్వి చెంబు చేతికిత్తే చేసిన కష్టాన్ని మొగోడు అనేటోడు ఎక్కడో మర్చిపోతాడు ఇంకా కొంతమంది ఆడోళ్ళు ఉంటారు భర్త అనేటోడు కట్టం చేసి ఇంటికి చేరవచ్చటళ్లకు తలకే కొండ కుడు పెట్టుకొని ఆ నెత్తిన పేర్ను ఆ పర్రా ఆ పర్రా 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 గోపుతారు మొగోనికి 60,000 అప్పున్నర రంటుండదు కానీ ఇంటికి అత్తే ఆడిదాని పోరు ఎప్పుడు ఉండద్దు ఆడిదాని పోరు ఉన్నదంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతాడు వాడి ఇంట్లోకి ఇదే కోర్రా ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయి కోడ్రదాడు ఆపు తాగుతాడు ఆపు దాని పుల్లే తాగుతాడు బ్రాండ్ షాప్ కాడ వాళ్ళు సొల్లే తాగుతాడు నువ్వు భార్య ఉన్నావు నేను భర్తనున్నా ఈ రాజ్యం లోపల దేశం లోపల సృష్టి నడిపేవాడిని నేను నువ్వు నేను 11వ అవతారం నీదున్నది 10వ అవతారం నాదైతే ఈ పండుగ సమయం లోపల నన్ను విరిచినవు నాకు అనిపించింది ఈ ఆనందమైన గడియ లోపల నువ్వు ఏది కోరుకుంటే నీకు గది నేను ఇస్తా కోరుకోయ్ బామా బామా నువ్వు కాయస్ పడి కోరుకుంటే ఇక ఈ ఉత్తరవాద మొత్తం రాసిస్తా మొత్తం ఇక తగ్గేనే లేదు ఏమైనా మంచిదే ఈ ఉత్తరవాదం మొత్తం అమ్మే పడితే ఇలా తగ్గేనే లేదు ఇదేమంటే తాగుతాడు వాళ్ళు ముట్టాడుతారు కదా ఇది వాళ్ళనైతే ప్రతాప్ వారిని వీళ్ళందరూ ఒప్పుకురా లేదమ్మా వీళ్ళందరూ ఆయన ఒప్పుకోడు ఎవరు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ మెసేజ్ చెప్పు వాడి చార్జింగ్ ఉన్నది అది దాంట్లో పెట్టుకోవాలి కోరుకో కోరుకుంటా ఇస్తావా అడిగింది కాదనో కాదు లేదు పార్వతీ ఏమన్నది నాదా నేను ఏది కోరుకుంటే అది నాకు ఇస్తానన్నావు అయ్యా ఎందుకొండ లోపల నీ అంత దాత లేదు నా అంత మాట లేదయ్యా పరపర వైకుంఠము దాపడ బ్రహ్మాండం మీదమయ్యే పక్షికి కింద వారి శివకు ఆగార కర్తల మనము ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఇద్దరు కొడుకులున్నారు నాదా ఈ ఆనందమైన కడిగ లోపల ఎక్కేది నంది ఏలేదు రాజ్యాలు అలపల వైకుంఠం దాపడ బ్రహ్మాండము మీద పోయే పక్షికి కింద వారు శివకు ఆధార కర్తలం మనము నాకు ఏమి కావద్దు కాని ఎండి వద్దు బంగారం వద్దు ఏమి కావాలి ఆనందమైన గడియ లోపల నాదా ప్రాణేశ్వర ఒక్క సత్యవంతుల కథను కథ నాకు ఎవరైతే ఉన్నారో ఒక్క సత్యవంతుల కథ నాకు ఎప్పవయ్యా ఒక
సత్యవంతుల కథాన్ని నువ్వు మాట వలుపుతున్నావు. ఈ సృష్టి నడిపేవాడిని నేను. నాకన్నా సత్యవంతులు మన భార్య భర్తల కన్నా సత్యవంతులు కల్లా కలియుగ మీద కలియుగ దాపార మీద దేవాన దేవతల ఎవరు లేరమ్మా? ఏంది లేరు? మనము దేవాన దేవతలు సత్యవంతులు. మనమే గొప్ప, మనమే గొప్ప. మనకన్నా సత్యవంతులు లేరు. అలా హలమనంగా అమృతాన్ని కంఠం లోపల దాచుకున్న విషయాన్ని నేను. నీకన్నా సత్యవంతులు లేరు? లేరు. దేవుళ్ళ కన్నా సత్యవంతులు లేరు? ఉన్నారు. లేరు. నారా సత్యవంతులు లేరు దేవుళ్ళు. మన గొప్ప, మనమే గొప్ప అంటున్నాము. మనము గారు గొప్ప. తాడి ఎక్కటోని కన్నా తలదన్న తోడు నిన్న మనకన్నా గొప్పలు అనాలో. మనకన్నా సత్యవంతులు లేరు అంటున్నా. ఉన్నారు. లేరు అంటున్నా. ఉన్నారయ్యా. లేరు అంటున్నా. భూలోక నగరము లోపల సత్యవంతులు ఉన్నారు. లేరు అంటున్నా. వాళ్ళ పేరు చెప్పరాదే పార్వతి. ఉన్నారయ్యా. వాళ్ళ పేరు చెప్పు. వాళ్ళ రాజ్యం ఎక్కడ? వాళ్ళ పేరు చెప్పుతున్న వినదారా. ధర్మాపురి పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు సత్యవర్ణ మహారాజు. ఆ రాజు భార్య సత్యవతి దేవి. ధర్మవరంగా వాళ్ళ ఊరి లోపల ధర్మాపురి పట్టణం ధర్మవరంగా వాళ్ళ పేరున్నే ఉన్నది. సత్యవరంగా వాళ్ళ పేరున్నే ఉన్నది. భర్తే అంటే భర్త కన్నా ఎక్కువ భార్య గొప్పది. వాళ్ళిద్దరే గొప్ప అంటే ఏడేళ్ల కొడుకు పరిభూషణుడు. ఆ పిల్లగాడు కూడా అన్నమాట తప్పుదలేడు, అబద్ధం ఆడుతలేడు. పరిభూషణుడు అన్న పేరు పెట్టుకున్నారు. ఎంత బంగారు పేరు పెట్టుకున్నారు. పని అంటే పాము, భూషణం అంటే నీ మెడ లోపల హారము. నీకు కలిసే పేరు పెట్టుకున్నారు. వాళ్ళు నీ భక్తులు కాదు, నా భక్తులు ఉన్నారయ్యా. ఓ ప్రాణాలు లోపల సత్యవర్ణ మహారాజు, సత్యవర్ణ మహారాజు భార్య సత్యవతి. వాళ్ళ కడుపు లోపల పుట్టిండు ఒక గాను ఒక కొడుకు, ఏడేళ్ల కొడుకు పరిభూషణుడు. వాళ్ళు కూడా ముగ్గురు నా భక్తులు. నా భక్తులే. నీ భక్తులు, నీ భక్తులు, నీ భక్తులని నువ్వు విర్రవీగుతున్నవే పార్వతి. మన భక్తులని నీ నోటికి రాకపాయగదనే. నా నాని నువ్వు గిట్ల నిలుగుతనే. నీ మీద పింకం కొడితేనే అలనాటి కాలం లోపల అవయనటి కాలం లోపల ఇంకా కూర మంచిగా లేదే పార్వతాని. ఒక్క మాట నేనన్నందుకు, మంచిగా అండేదాన్ని చేసుకోపోయిన వాడు ఒక్క మాట నువ్వు అన్నందుకు, ఏటికి ఎదురిల్లు కట్టిన సాటికి సావిత్రి దక్షిణ బిడ్డ నీలారికంగా నీ మీద తునికేదాన్ని తీసుకువచ్చిన కొప్పు లోపల నిలబెట్టుకున్నా. అవో అలాంటి దినవందు అవో గంగదేవిని నేను పెళ్లి చేసుకున్నా. మన భక్తులు అన్నమాట నీ నోటికి రాకపోయే కదనే.
ఆ బ్రహ్మ భార్య సరస్వతి కన్నా గొప్పదా? బ్రహ్మ భార్య సరస్వతి దేవి కన్నా గొప్పదే. విష్ణు భార్య లక్ష్మీదేవి కన్నా గొప్పదా? అంతకన్నా గొప్పదేనయ్యా. అంతకన్నా గొప్పదేనయ్యా. నా భార్య పార్వతీదేవి నీకన్నా గొప్పదా? అది నీ భార్య లంగన్నా. నాకన్నా కూడా గొప్పదేనయ్యా. నీకన్నా కూడా గొప్పదేనా? గొప్పదే.